చేస్తూ ఒక ఎత్తు నెత్తి వస్తూ ఉంటే అది అదిగో చూడు అతనే నీ అల్లుడు. ఆ స్వామివారి యొక్క స్వరూపాన్ని చూసినటువంటి మేనకాదేవి ఇతను నా అల్లుడా, ఒక్కనాటికి కూడా ఇతనికి నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యను అని అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది. పార్వతిని పిలిచింది, ఏమే నేను ఇంతకాలం తపస్సు చేసింది ఇతని కోసమా, ఈ బైరాగి కోసమా, ఈ సన్యాసి కోసమా, ఈ బూడిదరా